తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండల పరిధిలోని శంకరపాలెంలో నాడు నేడు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీను స్థానిక సర్పంచ్ రాజేశ్వర ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు దున్న జనార్దన్ రావు, కుడుపూడి శివనారాయణ, దుమ్మేటి శ్యామల్ సాగర్, పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాగా గోవింద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మండల కార్యదర్శి కాదా గోవింద్ కుమార్ గారికి, అలాగే మన ప్రధాన కార్యదర్శి రాయుడి గంగాధర గారికి, ఇంకా అలాగే సాగర్ గారికి, అలాగే ప్రతి ఒక్కరిని పేరు పేరిన తప్పు మాట్లాడడం పేరు పేరిన నా యొక్క స్వాగత సంబంధం తెలియజేసుకుంటూ, మా గ్రామానికి ఇచ్చేసినటువంటి ప్రతి నాయకులకు కూడా అక్కడికి వచ్చేసినటువంటి సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు అభ్యర్థులు, అలాగే మీ మన పరికరం ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క దీవెనలు, అలాగే మన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మా యొక్క స్వాగత సంబంధం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ప్రియతమ ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో ఈ రోజున 37 లక్షల రూపాయలతో ఈ యొక్క స్కూల్ అభివృద్ధి జరిగింది. అంటే ఇది ఒక కళా నిజమ అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనగా ఒక గ్రామంలో ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే చాలా కష్టమైన పరిస్థితులు పంచాయతీలు. అటువంటిది ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఈ నవరత్నాలు అని చెప్పి స్థాపించి ఈ పేదలందరికీ కూడా ఏ రకంగా మనం అయితే ఉపయోగపడతాం, ఒక హౌసింగ్ కానివ్వండి, అలాగే పేదల ఇల్లు స్థలాలు కానివ్వండి, అలాగే పిల్లల భవిష్యత్తు ఎలాగా, ఈ పిల్లలు చదువుకోలేదు, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి చదవలేని పరిస్థితుల్లో ఈ తీసుకొచ్చి ఇవాళ ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. మీ అందరికీ ఏదైతే మీ పిల్లలకు చదువులకు సంబంధించి ఏదైతే చదువుకునేటప్పుడు పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకోవడానికి షూస్ కానీ, వాళ్ళు వేసుకోవడానికి బట్టలు కానీ, సాక్సులు కానీ, ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తూ అవి కూడా క్వాలిటీగా ఎక్కడ కూడా క్వాలిటీ రాజీ పడకుండా ఇవాళ మీ అందరికీ కూడా, మీ పిల్లలందరికీ కూడా భవిష్యత్ బాగుండాలి, మీ పిల్లలందరికీ కూడా మంచి వాతావరణంలో విద్యను అభ్యసించే విధంగా చేయాలని ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఈ విద్యా వ్యవస్థ